జై శ్రీమన్నారాయణ. మేషరాశి వారికి మే నెలలో ఎలా ఉంది అంటే, ఇవి వచ్చేటప్పటికి రాశి ఫలితాలు అంటే వ్యక్తిగత జాతకాలు వేరు, రాశి ఫలితాలు వేరు. రాశికి సంబంధించి ఎలా ఉంది, రాశికి సంబంధించి ఎలా ఉందంటే చాలా బాగుందండి వీళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా కూడా వీళ్ళకి అదృష్టం అని చెప్పుకోవచ్చు. అన్ని రంగాల వారికి బాగుంది, ఆరోగ్యం బాగుంది, ఐశ్వర్యం ఉంది, అలాగే భార్యాభర్తల సఖ్యత ఉంది, చేసే వృత్తి వ్యాపారాల్లోనూ ధనాకర్షణ ఉంది, అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏ పని చేసినా కూడా మే నెలలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా మే నెల చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అయితే మే నెల వచ్చేటప్పటికి చూడండి, మనం ఎంత చక్కగా ఉంది అని అనుకున్నా కూడా కొంత కొంతమందికి వ్యక్తిగతంగా కాదు అని అనుకుంటున్నాం కాబట్టి, వ్యక్తిగతంగా కూడా బాగుండాలి అని అంటే కనుక కొన్ని పరిహారాలను మనం పాటించామనుకోండి, అదృష్టకరమైన జీవితాన్ని భగవంతుడే ఇస్తాడండి. మనం జెన్యున్గా పోరాడితే భగవంతుడు మనకి ఇవ్వటం అనేది ఖాయం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే పరిహారాలు మంగళవారానికి సంబంధించి, గురువారానికి సంబంధించి పరిహారాలు పాటించాలి. అలాగే రాహువుకి గురుడికి జపం గనక చేయించుకున్నట్టయితే వీళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఆ గ్రహాల వలన ఇబ్బందులు అనేవి తప్పుకుంటాయి. అలాగే మే నెలలో అంటే మేషరాశి వాళ్ళు మే నెలలో శ్రీవారిని ఎలా దర్శించుకోవాలి అంటే, వెంకటేశ్వర స్వామిని మనం ఇప్పుడు ఇంత చక్కగా ఉంది వీళ్ళ జాతకం అని చెప్తున్నాం కదండి, వ్యక్తిగత జాతకాలు కూడా బాగుండాలి అని అంటే కనుక మే నెల 1st రోజునాడు ఎవరైనా సరే 6 మూరల మల్లెపూలు అండి, మీకు చెప్పింది జాగ్రత్తగా వినండి, 6 మూరల మల్లె పువ్వులు, 6 యాపిల్స్ పట్టుకెళ్ళి వెంకటేశ్వర స్వామి చుట్టూ 4 ప్రదక్షిణాలు చేసి ఇవి స్వామికి సమర్పించి మీకు ఎన్నైతే ఇస్తారో ఆ పళ్ళును తీసుకుని చక్కగా ఇంటికి వెళ్ళి భార్యాబిడ్డలతో కనుక తిన్నట్టయితే ఈ మే నెలలో కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, అన్నిటినీ కూడా ఆ స్వామి చూసుకుని మీకు చక్కటి జీవితాన్ని ఆ స్వామే మీకు ప్రసాదించడం అనేది ఉంటుంది. కాబట్టి మే నెలలో ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.